హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మన టాపిక్ వచ్చేసి బాయ్ కాట్ చైనా మొబైల్స్ అని ఇప్పుడు మనం చాలా ఇంటూ వస్తున్నాం కదా సో ఎందుకంటే కరోనా వైరస్ ఛానల్లో తయారైంది చైనా యాప్స్ వాడకండి చైనా మొబైల్స్ వాడకండి సో ఇట్లా చైనా ప్రోడక్ట్స్ వాడకండి బాయ్ కాట్ చైనా మొబైల్స్ అని ఈ మధ్య మనకైతే ఫుల్ అయితే వినిపిస్తూ ఉంది ఫుల్ ట్రెండింగ్లో అయితే ఉంది ఇది బాయ్ చైనా మొబైల్స్ అని చెప్పేసి సో కామెంట్స్లో చాలామంది కూడా అడుగుతున్నారు సో చైనా మొబైల్స్ నమ్మొచ్చా చైనా మొబైల్స్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నావు సో నేను ఏదైనా కంపారిజన్ వీడియో చేసినా కానీ చైనా మొబైల్స్ కంపేర్ చేయకుండా రా బాబు అని కొంతమంది కామెంట్ పెడతారు సో చైనా మొబైల్స్ని నమ్మొచ్చా అని కొంతమంది అడుగుతారు సో ఎవరు అయితే ఫుల్ నా ఒపీనియన్ అయితే చెప్తాను బాయ్ చైనా మొబైల్స్ మీద నా ఒపీనియన్ చెప్తాను అండ్ ఏది చైనా మొబైల్ ఏది ఇండియా మొబైల్ ఇండియా మొబైల్ ఎందుకు సపోర్ట్ చేయరు అంటారు సో వాటి నేను ఫుల్ ఈ వీడియోలో అయితే ఆన్సర్స్ అయితే ఇస్తాను సో వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ లెట్ స్టార్ట్ ద వీడియో సో ఫ్రెండ్స్ ఫస్ట్ మనం బాయ్ కాట్ చైనా మొబైల్స్ అంటున్నాం కదా సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను ఏది చైనా మొబైల్ అని మీరు అనుకుంటున్నారు సో శాంసంగ్ నుంచి వచ్చే చైనా మొబైల్ కాదంటారా సో శాంసంగ్ కొరియన్ బ్రాండ్ చైనా మొబైల్ కాదంటారు యాపిల్ వచ్చి యూఎస్ బ్రా బ్రాండు చైనా మొబైల్ కాదంటారు మైక్రోమాక్స్ ఇంటెక్స్ లావా ఇవన్నీ ఇండియన్ బ్రాండ్స్ సో ఇవి చైనా మొబైల్స్ కాదంటారు చైనా మొబైల్స్ వచ్చరికి రెడ్మీ రియల్మీ ప్లస్ ఒప్పో వివో ఇవంటారా సో ఇప్పుడు నేను మీకు ఒక కన్ఫర్మేషన్ అయితే ఇస్తాను రెడ్మీ రియల్మీ వన్ ప్లస్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం సో ఇప్పుడు రియల్మీ ఎంత అగ్రెసివ్ ప్రైస్లో మనకి ఇండియాలో మొబైల్స్ వస్తుంది రెడ్మీ ఎంత అగ్రెసివ్ ప్రైస్లో మనకి మొబైల్స్ వస్తుంది వన్ ప్లస్ ఎంత అగ్రెసివ్ ప్రైస్లో తెస్తుంది సో వన్ ప్లస్ ఎయిట్ ప్రో దగ్గర దగ్గర మనకి శాంసంగ్ ఎస్ ట్వంటీ అల్ట్రాతో మ్యాచ్ అయ్యే స్పెసిఫికేషన్స్ ఉంటాయి కానీ వన్ ప్లస్ ఎయిట్ ప్రో ప్రైజ్ వచ్చేసరికి ఎనభై ఐదు వేలు అదే శాంసంగ్ ఎస్ ట్వంటీ అల్ట్రా ప్రైస్ వచ్చేసరికి లక్ష రూపాయలు అనమాట సో దగ్గర దగ్గర మనకి హాఫ్ ఆఫ్ ది ప్రైస్ డిఫరెన్స్ ఉందనమాట సో ఇంత అగ్రెసివ్గా మనకి మొబైల్స్ తెస్తున్నప్పుడు ఇంకెందుకు మీరు వాటిని నెగిటివ్గా చూస్తారు ఇంకెందుకు మీరు వాటిని సపోర్ట్ చేయొద్దు నమ్మలేమంటారు సో ఇప్పుడు ఒకవేళ మనం బాయ్కాట్ చైనా మొబైల్స్ అన్నాము సో అప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసేయాల్సింది రెడ్మీ రియల్మీ వన్ ప్లస్ అండ్ ఒప్పో వివో వీటి ఐదు బ్రాండ్స్ని మీరు తీసేయాలి సో మ్యాక్సిమం యూజర్స్ అయితే ఇవే వాడుతూ ఉంటారు సో ఇప్పుడు ఒకవేళ మీరు రెడ్మీ రియల్మీ అండ్ ప్లస్ని తీసేస్తే ఎంతమంది వన్ ప్లస్ ఎయిట్ ప్రో కోసం ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు సో వాళ్ళందరూ ఇంకొక నలభై ఐదు వేలు ఎక్కువ వేసుకొని ఎక్స్ట్వంటీ అల్ట్రా కొనుక్కోవాలంటారా సో బాయ్కాట్ చైనా మొబైల్స్ చేస్తే అండ్ చైనాలో మొబైల్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు వాటిని ఇక్కడికి అమ్ముతున్నారు కదా సో అట్లాంటప్పుడు వాటిని ఓన్లీ చైనా మొబైల్స్ అని అట్లా అంటారు ఎందుకంటే వాటి ఓనర్స్ చైనా వాళ్ళు కాబట్టి సో దీని మీద నేను ఇంకా ముందు మాట్లాడతాను వీడియోలో సో ఇదైతే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మనం బాయ్కాట్ చైనా మొబైల్స్ అంటే మీ దగ్గర ఉన్న ఒప్పో వివో రెడ్మీ రియల్మీ అండ్ వన్ ప్లస్ ఫోన్స్ని పడేయాలి అండ్ వాటిని కొనకూడదు సో అంత ఎగ్రస్ ప్రైజ్లో వస్తున్న మొబైల్స్ని మనం కొనకూడదు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇంకోవాలడుగుతారు సో చైనా మొబైల్స్ని నమ్మొచ్చా చైనా చైనా మొబైల్స్ని నమ్మొచ్చా అంటే చైనా మన శత్రు దేశం అయినంత మాత్రాన వాళ్ళు మొబైల్స్లో బాంబులు పెట్టేమీ ఇక్కడ పంపించట్లేదు కదా సో మనం మొబైల్ యూజ్ చేయగానే మన చేతిలో ఫోన్ వెళ్ళిపోయి చచ్చిపోయారు చైనా వాళ్ళు ఫోన్స్లో బాంబులు పెట్టారు సో యూజరు ఫోన్ని ఆన్ చేయగానే చనిపోయారు సో ఇట్లాంటి న్యూస్లే మనం వినట్లేదు కదా సో చైనా మన దేశం అయ్యి ఉండొచ్చు కాబట్టి ఇవన్నీ బిజినెస్ డీల్స్ బిజినెస్ డీల్స్ అనేవి ప్రతిసారి పక్కాగా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ మీరు చైనా నుంచే కాదు ఎక్కడి నుంచి వచ్చే ప్రొడక్ట్స్ అయినా బిజినెస్ డీల్స్ అయినా మీరు ఖచ్చితంగా నమ్మొచ్చు సో ఇది వచ్చేసరికి సెకండ్ది అండ్ థర్డ్ వచ్చేసరికి మీరు ఇది ఒక్కటైతే తెలుసుకోండి సో దేన్ని మనం ఇండియా మొబైల్ ఆడలేము దేన్ని మనం అమెరికా మొబైల్ ఆడలేము సో ఇండియాలో మైక్రోమాక్స్ ఇంటెక్స్ లావా అండ్ లైఫ్ అంబానీ బాబాయ్ కంపెనీ సో అవన్నీ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవ్వట్లేదు సో ఇండియాలో వాటిని తెచ్చి అసెంబ్లీ మాత్రమే చేస్తున్నారు అండ్ పేరుకి అవి ఇండియన్ బ్రాండ్స్ కాబట్టి వాటిని మనం ఇండియన్ మొబైల్స్ అంటున్నాము సో ఇప్పుడు ఏ మొబైల్ అయినా చూసుకోండి మీరు ఇండియాలోకి వచ్చే ప్రతి మొబైల్ ఏ మొబైల్ అయినా కానివ్వండి చైనా నుంచి రావాల్సిందే ఇన్ని కాంపోనెంట్స్ వాడతారు కదా మొబైల్లో దానిలో ఒక్క కాంపోనెంట్ అయినా చైనా నుంచి రావాల్సిందే ఒక్క కాంపోనెంట్ అట్లీస్ట్ ఒక్క కాంపోనెంట్ అయినా చైనా నుంచి ఉంటుంది సో ఎందుకంటే ఇప్పుడు స్నాప్డ్రాగన్ చూడండి స్నాప్డ్రాగన్ వాళ్ళ ప్రాసెస్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది వాటికి ఎక్కువ ప్లాంట్స్ వచ్చేసరికి చైనాలో ప్రాసెసర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి సోని వాళ్ళ కెమెరా సెన్సార్స్ని చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అండ్ ఎగ్జినోస్ అంటే శాంసంగ్ శాంసంగ్ ఎగ్జినోస్ ప్రాసెస్ని చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అండ్ బిఓఈ కానివ్వండి ఎల్జీ కానివ్వండి అండ్ శాంసంగ్ కానివ్వండి వాటి డిస్ప్లేస్ని చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది స్టాక్గా సో ఇప్పుడు మనం బాయ్కాట్ చైనా మొబైల్స్ అని ఎప్పుడు అనాలంటే ఓన్లీ ప్రతి ప్రోడక్ట్ ఇండియాలో అంటే ఫోన్లో వాడుతున్న ప్రతి కాంపనెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యేటట్టు ఉండాలి ఇండియాలో అసెంబ్బుల్ అయి అవుతున్నప్పుడు మనం బాయ్కాట్ చైనా అనలేము సో ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి అంటే స్నాప్డ్రాగన్ తెచ్చి వాళ్ళ ప్రాసెస్ని ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయాలి సోనీ తెచ్చి వాళ్ళ కెమెరా సెన్సర్స్ని ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయాలి అండ్ శాంసంగ్ తెచ్చి వాళ్ళ డిస్ప్లేస్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయాలి అప్పుడు మనం ఇక్కడ ప్రతి ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అయినప్పుడు ఆ ప్రొడక్ట్స్ని తీసుకొని ఇక్కడే ఫోన్స్ని కూడా అసెంబ్బుల్ చేస్తున్నప్పుడు మాత్రమే మనం ఓన్లీ మేక్ ఇన్ ఇండియా అండ్ బాయ్ కాట్ చైనా అనాలి సో ఇప్పుడే మనం బాయ్ కాట్ చైనా అన్నాం అనుకోండి సో మనకు అసలు మొబైల్ ఫోనే ఉండదు ఫ్రెండ్స్ చెప్తున్నా కదా అస్సలు మొబైల్ ఫోనే ఉండదు మనకి కీప్యాడ్ ఫోన్స్ ఉంటాయి కదా అవి కూడా మనకి చైనాలోనే కొన్ని కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అవి ఇండియాలో ఇక్కడ అసెంబుల్ చేస్తారు సో వాళ్ళు ఇక్కడ ఇండియాలో కీప్యాడ్ మొబైల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నా కానీ కొన్ని ప్రొడక్ట్స్ చైనా నుంచి మళ్ళీ ఇంపోర్ట్ చేసుకుంటారు సో అట్లా ప్రతి ప్రోడక్ట్ మీద మనం చైనా మీద డిపెండ్ అవుతున్నాం ప్రతి ప్రోడక్ట్ కోసం ప్రతి ఎక్విప్మెంట్ కోసం మనం చైనా మీద డిపెండ్ అవుతున్నాం సో ఆ డిపెండెన్స్ అనేది చైనా మీద పోయినప్పుడు మనం ప్రతి కాంపోనెంట్ మన దగ్గర ఉంది ప్రతి కాంపోనెంట్ మనం ఇండిపెండెంట్గా తయారు చేసుకుంటున్నాము సో అట్లాంటప్పుడే మనం బాయ్కాట్ చైనా మొబైల్స్ అంట అనాలి సో అలా లేనప్పుడు మనం బాయ్కాట్ చైనా మొబైల్స్ అనే అర్హత మనకైతే లేదు ఎందుకంటే మనం ఆ కంపెనీ మీద డిపెండ్ అయి ఉన్నాం సో ఆ కంట్రీ మీద మనం డిపెండ్ అయి ఉన్నాం మనం బాయ్కాట్ చైనా అనలేము సో ఎందుకంటే ప్రతి ప్రోడక్ట్ అక్కడి నుంచే వస్తుంది సో అక్కడి నుంచి వచ్చి ఇక్కడ అసెంబ్లీ చేస్తారు సో ఇప్పుడు శాంసంగ్ మొబైల్స్ అని యాపిల్ మొబైల్స్ అనే కానీ అంతే సో ఇప్పుడు మీరు ఇండియన్ బ్రాండ్స్ అంటున్నాం మైక్రోమాక్స్ ఇంటెక్స్ లావా సో అవి కూడా చైనాలో మొబైల్స్ని తయారు చేపించి సో ఆ మొబైల్స్ని ఇక్కడికి తెచ్చుకొని ఇండియన్ బ్రాండ్స్ పేరుతోటి అమ్ముతున్నారు సో మీరు మైక్రోమాక్స్ ఇంటెక్స్ లావా మొబైల్స్ ఇండియన్ మొబైల్స్ అంటే సో ఆ మొబైల్స్ కూడా అక్కడ చైనా నుంచి తయారై వచ్చినవే కదా సో లేదు ఇండియన్ బ్రాండ్స్ కాబట్టి నేను మైక్రోమాక్స్ ఇంటెక్స్ లావా మొబైల్స్ కొంటాను అంటే సో ఇప్పుడు మనం పెడుతున్న ప్రైస్కి కానీ వాళ్ళు సరైన మొబైల్స్ ఇవ్వరు ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి రియల్మీ రెడ్మీ ఎలా అగ్రెసివ్గా ప్రైజెస్ ఆఫర్ చేస్తుందో సో అట్లా వాళ్ళు మైక్రోమాక్స్ వాళ్ళు కానివ్వండి లావా వాళ్ళు కానివ్వండి యూయల్ లైఫ్ సో జియో కంపెనీ సో వాళ్ళు కూడా మనకి మనం పెడుతున్న ప్రైస్కి జస్టిఫై చేసే మొబైల్స్ ఇవ్వరు సో ఒకవేళ ఇవ్వాలన్నా కానీ లాస్ట్ వన్ ఇయర్లో అంటే టూ థౌజండ్ నైన్టీన్ మొత్తంలో మీరు అంటే నా మైక్రోమాక్స్ కానివ్వండి లావా కానివ్వండి లైఫ్ కానివ్వండి ఇంటెక్స్ కానివ్వండి ఒక్క మొబైల్ కూడా మార్కెట్లోకి లాంచ్ చేయలేదు వాళ్ళు సీరియస్గా తీసుకోలేదు వాళ్ళు జస్ట్ ప్రాఫిట్ కోసం తీసుకున్నారు తప్ప ఇండియాలో సరైన బ్రాండ్ని మనం ఫామ్ చేయాలి అని వాళ్ళు సీరియస్గా తీసుకోలేదు అండ్ ఇంకా వాళ్ళు మొబైల్స్ లాంచ్ చేయడం ఆపేశారు మంచి మొబైల్స్ తగలేదు ఇంకా లాంచ్ చేయడం కూడా ఆపేశారు అండ్ ఫోర్త్ వచ్చేసరికి ఇండియాలో ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ లేవు సో ఇట్లా మీకు ఒక డౌట్ అయితే రావచ్చు సో ఇండియాలో ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ లేవు చైనాలో ఎందుకు అంత ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయని చెప్పేసి సో ఇండియాతో కంపేర్ చేసుకుంటే చైనాలో మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టాలంటే మనం ల్యాండ్ కొనాలి రిజిస్ట్రేషన్ చెప్పాలి మళ్ళీ కట్టాలి అండ్ ప్లాంట్స్ని కట్టాలి సో ఆ ఎక్స్పెన్సెస్ అన్నీ చైనాలో ఇండియాతో కంపేర్ చేస్తే చాలా తక్కువ సో ఇండియా ప్రైజెస్ ల్యాండ్ ప్రైజెస్ రేటు వన్ క్రోర్ ఉన్న ల్యాండ్ ప్రైజు అక్కడ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే టెన్ ల్యాక్స్లోనే మనకు అయిపోతుంది ల్యాండ్ సో అంత చీప్గా అక్కడ ల్యాండ్స్ అండ్ ఎక్విప్మెంట్ అండ్ గవర్నమెంట్ వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ పెట్టడానికి కానీ మంచి సపోర్ట్ ఇస్తుంది చైనా వాళ్ళకి సో చైనా గవర్నమెంట్ సో అందుకని అక్కడ మనకి ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడైతే ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అయితే లేవు సో దీనికి మనం మాత్రం మన గవర్నమెంట్ని అనాలి అండ్ బాయ్ చైనా కూడా ఇది మనం అనాల్సిందైతే కాదు గవర్నమెంట్ తలుచుకుంటే ఒక నిమిషంలో బాయ్ చైనా అనేయచ్చు సో చైనా నుంచి ఇక్కడికి ఏమి రావడానికి వీల్లేదని చెప్పేసి గవర్నమెంటే ఒక్క నిమిషంలో ఒక సర్క్యులర్ ఒక ఏమంటారు బిల్ పాస్ చేసి బాయ్ కాట్ చైనా అనేయచ్చు సో ఎందుకు అనట్లేదంటే సో ఫస్ట్ మనకి మొబైల్స్ ఇక్కడికి వస్తున్నప్పుడు సో చైనా నుంచి ఇక్కడికి మొబైల్స్ కంపోనెంట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు అక్కడ జిఎస్టీ కాస్ట్ వచ్చేసరికి మనకి ఎయిటీన్ పర్సెంట్ ఉంటుంది అంటే చైనా నుంచి ఇక్కడికి ఏదైనా కంపోనెంట్ రావాలంటే సో దాని కాస్ట్లో ఎయిటీన్ పర్సెంట్ వాళ్ళు ఇండియన్ డిప ఇండియన్ గవర్నమెంట్కి పే చేయాలి సో అట్లా మనకి ఇండియన్ ఎకానమీకి చాలా 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 లాభం అయితే వస్తుంది సో అక్కడ కాంపోనెంట్స్ ఇక్కడికి రావటం వల్ల సో అందుకనే ఫస్ట్ రీజను ఇండియా చైనా మొబైల్స్ని బ్యాన్ చేయండి అండ్ సెకండ్ రీజన్ వచ్చేసరికి చైనా మీద మనం డిపెండ్ అవ్వకపోతే మనకి మొబైల్స్ ఉండవు సో ఇది వచ్చేసరికి సెకండ్ రీజను సో మన ఇండియన్ గవర్నమెంట్ పరంగా అండ్ మీకు ఇప్పుడు ఇండియాలో మనకి ఐపీఎల్ జరుగుతుంది అదే ఇండియన్ ప్రీమియర్ లీగు సో ఇది ఇండియన్ అసోసియేషన్ అండర్లో జరుగుతుంది సో ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్కి ప్రతి సంవత్సరం మనకి వివో స్పాన్సర్ చేస్తుంది సో ఐపీఎల్ స్పాన్సర్డ్ బై వివో అని వస్తుంది సో అంటే ఏంటంటే ఈ ఐపీఎల్ జరగటానికి ఖచ్చి ఖర్చులో కొంత ఖర్చుని వివో భరిస్తుంది అనమాట అంతే వివో ఇండియన్ క్రికెట్ అసోసియేషన్కి ఇస్తుంది ఐపీఎల్ జరిపించడానికి డబ్బులు ఇస్తుంది సో ఎందుకు ఇప్పుడు ఇండియన్ అసోసియేషన్కి తెలియదా లేదంటే ఇండియన్ గవర్నమెంట్కి తెలియదా వివో చైనీస్ బ్రాండ్ సో వివో బ్రాండ్ మీద మనం డిపెండ్ అయ్యేది ఎందుకని సో ఇదంతా బిజినెస్ ఫ్రెండ్స్ జస్ట్ వివో ఎందుకు డబ్బులు ఇస్తుందంటే వాళ్ళని ప్రమోట్ చేసుకోవడానికి ఐపీఎల్ అంటే ఇప్పుడు చాలా మంది చూస్తారు ఆ చాలా మంది ఐపీఎల్ యాడ్స్ మనకి నిమిషానికి ఒక పది వస్తాయి సో ఆ నిమిషానికి పది యాడ్లు వాళ్ళు వేసుకోవడానికి వాళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవడానికి వివో వాళ్ళు ఆలోచిస్తారు అండ్ వాళ్ళ ఎక్స్పెండిచర్ని తగ్గించుకోవడానికి ఐపీఎల్ వాళ్ళు అంటే ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఆలోచిస్తారు సో ఇదంతా ఒక బిజినెస్ అంతే ఒక బిజినెస్ అండర్స్టాండింగ్ అంతే సో ఇది ఫ్రెండ్స్ మనం బాయ్ కాట్ చైనా మొబైల్స్ అనాలంటే ఫస్ట్ ఇది మనం ప్రతి మొబైల్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యేటట్టు ఉండాలి ఏ టూ జెడ్ దానిలో వాడే ప్రతి కాంపోనెంట్ ఏ టు జెడ్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యేటట్లు ఉండాలి అప్పుడే మనం టోటల్గా బాయ్ కాట్ చైనా అనే అర్హత మనకైతే ఉంటుంది సో అది లేకుండా మనకి అర్హత అయితే ఉండదు అనొచ్చు మీరు పెద్ద దేశభక్తులు అది ఇది అనొచ్చు కాకపోతే ఫ్యాక్ట్ ఆలోచించండి అబ్బా మనం చైనా మీద మొబైల్స్ కోసం డిపెండ్ అవ్వకపోతే మన ఇండియాలో వాడడానికి మొబైల్ ఫోనే ఉండదు మీరు అంటున్న మైక్రోమాక్స్ ఇంటెల్ లావా లైఫ్ మొబైల్స్ సో అవి కూడా ఏమీ అయితే మనం ఇక్కడ వాడలేము సో ఎందుకంటే వాటిలో వాడే ప్రతి కాంపోనెంట్లో ఒక్క కాంపోనెంట్ అయినా కాని చైనా నుంచి రావాల్సిందే సో మీకు ఆల్రెడీ చెప్పాను ఏ టు జెడ్ ఒక మొబైల్లో వాడే కాంపోనెంట్స్ ఏ టు జెడ్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయితేనే దాన్ని మేక్ ఇన్ ఇండియా మొబైల్ అంటాము చైనా మొబైల్ కాదు అంటామని చెప్పేసి సో ఇట్లా అయినప్పుడు మాత్రమే మనం చైనా మొబైల్స్ని అయితే బాయ్కాట్ చేయగలం చేయగలము సో ఇట్లా అవ్వకుండా మనం బాయ్కాట్ చైనా బాయ్కాట్ చైనా అంటామైతే యూజ్లెస్ రెడ్మీ రియల్మీ వన్ ప్లస్ కానివ్వండి సో అవన్నీ మనకి చాలా చాలా మంచి మంచి మొబైల్స్ అయితే తీసుకొస్తుంటాయి ఉంటాయి సో ప్రైస్ టు పర్ఫార్మెన్స్ మొబైల్స్ సో అవైతే మీరు ప్రైస్ టు పర్ఫార్మెన్స్ చూడకుండా లేకుండా చైనా బ్రాండ్స్ అని చెప్పేసి వాటిని సపోర్ట్ చేయకుండా ఉంటాం వాటిని వాటిని తిట్టడం అయితే కరెక్ట్ కాదని నేను అయితే అంటాను సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా ఒపీనియన్ అయితే ఈ వీడియో మీకు ఎంత కొత్త యూస్ఫుల్ అని అనుకుంటున్నాను వీడియో మీకు నస్తే లైక్ చేయండి అండ్ ఫస్ట్ మీరు మంచి వస్తే ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడం ట్రై చేయండి నెక్స్ట్లో మళ్ళీ మేము ఒకసారి అంటే దిశని ఫ్రమ్ అఫ్ టెక్నో టెక్స్ సైనింగ్ ఆఫ్ హ్యావ్ అ నైస్ డే